విశాఖ జిల్లా ఎస్ రాయవరం పైకరావుపేట నక్కపల్లి తదితర మండలాలలోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి ఆలయాల్లో అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు స్వామివారికి ప్రతిరోజు అభిషేక పూజలు ముఖ్యంగా కార్తీక మాసంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు లక్షపత్రి పూజ పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో తదితర గ్రామ భక్తులు భజన బృందాలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు బ్రహ్మదేవ శ్రీ పాదేశ్వర దేవస్థానం అండి గటపాల గ్రామం ఎస్రాయల మండలం విశాఖ జిల్లాలో ఉందండి ఈ సుమారు అంటే చాలా కాలం నుంచి ఇక్కడ పండు ఉందండి పండుగ ఉండేది ఆలయం అయితే ఇక్కడ ఉండేటువంటి అగ్రహారం వాళ్ళందరూ నక్షత్ర పూజలు చేస్తున్నారు తర్వాత గ్రామ పెద్దలు అలాగే ఈ యొక్క కమిటీ సభ్యులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి తల్లి వంశం వాళ్ళు అందరూ కలిపి ఆ స్వామివారిని ఇప్పుడు కిందని ఆ స్వామివారిని చేసి చంద్రమోహేశ్వర పార్టీ ఇక్కడ కిందని చేసే పని చేశారండి ఈ కార్తీక మాసంలో చుట్టుపక్కల ఎనిమిది గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి అభిషేకాలు పాల్గొంటారు తర్వాత మూడు గంటల నుంచి కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలు ఉంటాయి అలాగే మహాశివరాత్రి అలాగే ఆదిఘట్టపు శివుడు జన్మక్రితం రోజు కూడా స్వామివారి ప్రత్యేకమైన ఈరోజు అంటే ప్రతి కార్తీక మాసంలో చివరి సోమవారం నాడు లక్షపత్రి పూజ కార్యక్రమం కూడా గ్రామంలోని పెద్దలు అలాగే గ్రామ సభ్యులు ఈ కమిటీ సభ్యులు అందరూ సహకారంతోనే కార్యక్రమాన్ని చేస్తున్నాము అయితే ప్రతి కార్తీక మాసంలో కూడా అన్నదాన సమారాధన అంటే అన్న సమారాధన కూడా వచ్చిన పుస్తకం కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా అన్న పానీయాలు కూడా ఏర్పాటు చేస్తారు అలాగే ఇక్కడ ఉండేటటువంటి దేవస్థానం కమిటీ సభ్యులు అలాగే యూత్ కురవాళ్ళందరూ కూడా ఈ ప్రసాదాలు ప్రతి వారం కూడా ప్రసాదాలు పంచుతూ అలాగే ఒక యూత్ ఇక్కడ ఉండేటువంటి ఉత్సవాలందరికీ కూడా అసభ్యాలు జరగకుండా చూసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి భక్తులకి లోపల లేకుండా ఇక్కడ అన్ని రకాలు అంటే నీటి కానీ అలాగే ఉండడానికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ గ్రామంలో పెద్దలందరూ కూడా ఈ దేవస్థానం అభివృద్ధి గురించి ప్రత్యేకం ఆహ్వానించ కృషి చేస్తూ దగ్గరే దేవా ఈ మొత్తానికి కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలను శివాలయం అలాగే అమ్మవారు పార్టీ తొందరస్వామి అమ్మవారు అలాగే ఇక్కడ నాగబంధం తన సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంది దానికి కూడా వచ్చేటటువంటి వారు చుట్టుపక్కల వారు వచ్చి అభిషేకం చెప్పాలని ప్రతి మండలం వస్తున్నారు ఏంటంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ స్టూడియో ఇక్కడ ఇంకా పూర్వకాలం చేసినటువంటి రావి చెట్టు మంచి చెట్టు అలాగే రావి చెట్టు వ్యాధి చెట్టు కలిసినటువంటి స్థానం సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉండడం వల్ల చుట్టూ ప్రసాదం చేయడానికి కూడా గౌరవ ప్రసాదం చేస్తుంటారు అంతేకాకుండా ఇప్పుడేంటే ఈ మధ్య
ఈ దేవస్థానంలో అందరూ కలిపి అక్కడ మరుగుదొడ్లు కూడా కొద్దిగా ఇబ్బంది పడే మరుగుదొడ్లు కట్టడం కూడా దానికి భక్తులందరినీ కూడా విరాళాలు సహాయం చేసి ఇంకా దేవస్థానానికి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఉపాక్షేత్రం ఉందండి ఆ ఉపాక్షేత్రంలో వచ్చేటటువంటి భక్తులు శివశాస్త్రానికి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఈ దేవస్థానానికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ఈ విధంగా ఈ కార్తీకమాస నందాలు కూడా ఉదయం స్వామివారికి 3 గంటలకు అభిషేకాలు సాయంకాలం కార్తీక దీపం ఆ కార్తీక దీపం కూడా ప్రతిరోజు స్వామివారి విశాలమైన ప్రాంగణంలో కట్టిన శ్రీ పార్వతీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో 5 సంవత్సరాలుగా మేము ఇక్కడ సేవ చేసుకుంటున్నాం. మా భజన గ్రూప్ పేరు బాలవినాయక భజన సేవా సంఘం యొక్క భక్తులందరం కూడా 5 సంవత్సరాలుగా సేవ చేసుకుంటున్నాం. ఇక్కడ సేవ చేసుకోవడం మాకు ఎంతో అదృష్టం. మా పూర్వజన్మ ఇక్కడ వాళ్ళే కాక బయట ఊరు వాళ్ళు కూడా ఎంతో జనం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం అందంగా తీర్చిదిద్దు.